మీరు ఈ ప్రెస్ మీట్స్ లో గానీ ప్రీలిటీస్ ఫంక్షన్స్ లో గానీ కొంచెం ఇట్లా మీకు అనిపించింది మీరు మాట్లాడతారు, హానెస్ట్ గా మీకు అనిపించింది మీరు మాట్లాడతారు, మీకు అర్థమైంది ఆల్రెడీ? నేను నాకు అనిపించింది నేను చెప్తున్నా, నేను చెప్పనండి, కొంచెం ఏం లేచిర్రో కానీ పొద్దు పొద్దుగా నా మీద పడ్డారు. లేదు, జోవియల్ గురం సరదా ఉన్నాం, ఇట్లా ఇట్లానే ఉండాలి కదా, ఇట్లే ఉండాలి. కాకపోతే నాకు ఎక్కడో నన్ను కొట్టినట్టు మాట్లాడుతున్నట్టు అట్లా అనిపించింది అన్న మరి చూడు ఆయన కాదంటుండు ఆయన నిన్నే కానీ అయితే హానెస్ట్ గా మాట్లాడతారు మీకు ఏమనిపించింది అది. కానీ సార్లు అది రివర్స్ కూడా అవ్వచ్చు, అంటే ఈ ట్రోల్స్ రూపంలో కానీ మీరేమనుకుంటారు అప్పుడు, అంటే అరే నేను నాకు అనిపించింది నేను మాట్లాడినా అని అంటారు అనుకుంటారా, లేకపోతే కొంచెం ఏమైనా ఎక్కువ మాట్లాడినానా అట్లేమన్నా అనుకుంటారా? అప్పుడు అట్లేమనుకున్నాను, హ్యాపీనే వాడుకుంటాను. నాకు ఏదైనా లోపల దాచిపెట్టేసుకున్నాను అనుకోండి, నిద్ర రాదు. ఇప్పుడు మేము మీరున్నారు సడన్గా, నేను మీతో మాట్లాడుతున్నా, ఏదో మొహమాటానికి ఏదన్నా మీకు చెప్పలేదు, ఇంటికి వెళ్ళిపోయినా అనుకోండి, దారి మధ్యలో మళ్ళీ అరే కార్ వెనక దిప్ప అని చెప్పి రివర్స్ వచ్చి అది చెప్పేసినాకనే వెళ్తా, అప్పుడే నిద్ర వస్తుంది. అండ్ అది మంచి నేచర్ కూడా, లోపల అవి ఇవి పెట్టుకొని మంచిది కాదు కూడా, నాట్ గుడ్ ఫర్ హెల్త్, మెంటల్ హెల్త్కి మంచిది కాదు. ఇట్స్ గుడ్ దాచి పెట్టుకోకుండా చెప్పడం మంచిది. అది కూడా కరెక్ట్ సార్. సో మీరు అన్ని పాజిటివ్గానే తీసుకుంటారు అన్న అంతే. సో వీళ్ళకి కొంచెం తెలుగు రాదు కదా, ఈ అమ్మాయికి తెలుగు వచ్చు కొంచెం కొంచెం, ఏ కొంచెం కొంచెం అంటారు కానీ మంచిగానే మాట్లాడుతుంది. కర్ణాటకలో కొంచెం టచ్ ఉంటుంది కదా తెలుగు. మరి ఈ అమ్మాయితో ఎట్లా మాట్లాడుతుండే, తెలుగు నేర్పించలేదంట కదా మీరు? ఇంగ్లీష్ వచ్చి అమ్మా ఇద్దరికి తెలుగు నేర్పించాలి కదా, కొంచెం ఫస్ట్ సినిమా ఇంకా సినిమాలు చేస్తుంది తెలుగులో, సినిమా మొత్తం తెలుగులోనే యాక్టింగ్ చేసింది ఆమె. ఎంత బాగా చేసింది తెలుసా, ఈమె తెలుగు అమ్మాయి అని అనుకుంటారు, ఆమెనే డబ్బింగ్ చెప్పింది సినిమా అన్నాక చెయ్యాలి కానీ. అవునా? అవును, పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ అండి. తనే డబ్బింగ్ చెప్పింది సినిమాకి, ఈ విషయం తెలియదు. గ్రేటే. ఈ దీంట్లో ఇవన్నీ ఏమన్నా ఫోన్ చేయి అంటుంది అంత నీట్గా అన్నది ట్రైలర్లో. అయితే ఈ ట్రైలర్లో ఈ అమ్మాయి టార్చర్ చేయడం కానీ ఇవన్నీ సరే ఏమన్నా చెప్పండి మీరే, ఏమనాలి? సతాయించడం, సతాయించడం అబ్బా ట్రైలర్ లో చాలా ఇన్నోసెంట్ గా కనిపించింది అబ్బాయి. ఇఫ్ యు సే ద సేమ్ థింగ్ ఇన్ తెలుగు ఇట్ డజంట్ రిడ్యూస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద వర్డ్. సో ఇవన్నీ డైరెక్టర్ గారి పర్సనల్ ఏమైనా ఇన్సిడెంట్స్ అయ్యింది, సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ లో ఏమైనా ఉండేనా? టార్చర్ డైరెక్టర్ లైఫ్ లో ఏమన్నా జరిగిందా ఇట్లాంటిది అని అడిగారు కదా, రియల్ ఇన్సిడెంట్స్ లో ఏమన్నా మంచిగా మీరు కూడా ఏమన్నా రెండు యాడ్ చేశారా? నేనేం యాడ్ చేయలేదండి, నేను జస్ట్ నటించా, మనోడికి చెప్పింది చేసా అంతే. ఈ సినిమా కంఫర్ట్ ఏంటంటే జస్ట్ యాక్టర్. ఓకే, సో సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి అంటారా దీంట్లో? సాంగ్స్ గుండెల్లో సాంగ్స్ మొత్తం కలిపి ఒక 5 ఉన్నాయి. ఓ 2 సాంగ్స్ మేము రిలీజ్ చేయట్లేము, అవి సినిమాలోనే చూడాలి అవి. సో అవి పోస్ట్ రిలీజ్ చేస్తాం, అవి రెండు కూడా అమేజింగ్ సాంగ్స్ అన్నట్టు, కొంచెం థియేటర్లో సర్ప్రైజ్ ఉంటుంది అని అవి రిలీజ్ చేయట్లేము. వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎట్లా అనిపించింది మీకు? అది నాకు ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేని ఫ్యాక్ట్, అది నేను ఇప్పటికీ నమ్మలేను జరిగిందని. ఎందుకంటే బికాస్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ వెంకటేష్ సార్తో కానీ లైక్ అంత పెద్ద స్టార్ లీగ్లో ఉన్న యాక్టర్తో యాక్ట్ చేయడం అన్నది ఐ స్టిల్ ఫీల్ ఇట్స్ వెరీ లక్కీ ఫర్ ఎనీ యాక్టర్ ఫర్ హిస్ 6th ఫిల్మ్ యాక్టింగ్ విత్ అ గై లైక్ వెంకటేష్ సార్ అండ్ షేరింగ్ స్క్రీన్ విత్ హిమ్. ఇట్ వాజ్ వెరీ బిగ్ బ్లెస్సింగ్.